హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ పోలింగ్ ఆఫీసర్ గుర్తుంది కదా, ఆ ట్రెండీ లుక్ల వెనుక ఓ ట్రాజడీ స్టోరీ. కొడుక్కి పాలిస్తూ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ, రెండేళ్లు అసలు నేను గది దాటి బయటకు రాలేదు, ఈ మాటలు అన్నది ఎవరో కాదు, రీనా ద్వివేది. ఫోటో చూడగానే ఆమె ఎవరో గుర్తుపట్టే ఉంటారు కదా. పోలింగ్ సామాగ్రి తీసుకువెళ్తున్న ఆమె ఫోటో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది రెండు సందర్భాలలో. ఒకసారి 2019 జనరల్ ఎలక్షన్స్లో, మరోసారి 2022 అసెంబ్లీ ఎన్నికలలో. ఆమె మీద ఎన్ని చణుకులు, జోకులు, మేమ్స్, వ్యాఖ్యలు, హాట్ పోస్టులు. మొదట ఎర్ర చీరలో కనిపించిన ఆమె ఫోటో ఓ ఊపు ఊపింది సోషల్ మీడియాను. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు ఎక్కడ ఆమెకు డ్యూటీ పడింది అంటూ, 100% పోలింగ్ కంపల్సరీ అంటూ, ఇలాంటి సహోద్యోగి కావాలంటూ, ఇలాంటి ఆఫీసర్ కావాలంటూ ఆమె పేరు ముందే చెప్పుకున్నాం కదా. ఈసారి ఎక్కడ డ్యూటీ పడిందో ఇంకా మీడియా ఫోకస్ చేయలేదు. ఆమె దూరంగా ఉందో, ఇంకా పోలింగ్ తేదీ రాలేదో తెలియదు. ఆమె ఈ ఫ్యాషన్ లుక్, అందమైన డ్రెస్సింగ్ వెనుక కూడా ఓ విషాదం ఉంది, బతుకు విహదం ఉంది. ఆమె పుట్టింది యూపీలోని గోరఖ్పూర్ ప్రాంతంలోని డియోరియా. మాది మధ్యతరగతి కుటుంబం, గోరఖ్పూర్లోనే చదువుకున్నాను. నాన్న పోలీస్ శాఖ, అమ్మ గృహిణి, ఇద్దరు బ్రదర్స్, ఒకరికి బ్యాంకులో పని, మరొకరు మెడికల్ ఫీల్డ్, ఒక అక్క టీచర్, మరొకరు గృహిణి. అందరిలో చిన్నదానిని కాబట్టి అందరికీ నా మీద ప్రేమ. కాలేజీ అయిపోయాక అప్పట్లో ఏదో కంప్యూటర్ కోర్స్ చేశాను. మారుతి సుజుకీలో బీమా మేనేజర్గా కూడా చేశాను కొన్నాళ్ళు. 2004 పెళ్ళయింది, భర్త పేరు సంజయ్ ద్వివేది. 2013 ఏదో మాయదారి జబ్బుతో నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా నా చుట్టూ ఓ చీకటి. 7 కొడుకు, 2 డిప్రెషన్లోనే ఉండిపోయాను. ఎగురుతూ, తుళ్ళుతూ, నవ్వుతూ ఆనందంగా గడిపే నేను ఒక్కసారి శోకంలోకి నెట్టేయబడ్డాను. గది దాటి బయటకు వచ్చేదాన్ని కాదు, కొడుకును చూసుకునే ధైర్యం కూడా తీసుకున్నాను. కుటుంబంతో పాటు యోగా నన్ను మామూలు మనిషిని చేసింది. పాత రీనా అయ్యాను. నా భర్త మరణంతో అదే పబ్లిక్ వర్క్స్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా కారుణ్య నియామకం కింద కొలువు ఇచ్చారు. అది నా కథ. ఇప్పుడు నేను సీనియర్ అసిస్టెంట్ను. చాలా ఇష్యూస్ వచ్చాయి జీవితంలోకి, ఇక ఏడుస్తూ కాదు, నవ్వుతూ ధైర్యంగా ఫేస్ చేశాను. తేలికగా వదిలే మనిషిని కాదు. అవును, 2019 ఆ పసుపు చీరలో నా ఫోటో వైరల్ అయింది, బాధేమీ లేదు, ఆనందించాను. తరువాత 2022 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఫ్యాంట్, నలుపు షర్ట్లో కనిపించాను, మళ్ళీ ఫోటోలో వైరల్. ఎవరో విలేకరు అడిగాడు, ఏంటి మార్పు చీర నుంచి ప్యాంట్ షర్టులోకి అని. తప్పలేదు, కొంత మారాలి కదా అన్నాను. అంతే, నాకు అందంగా డ్రెస్అప్ కావడం అంటే ఇష్టం, ఫిజిక్, ఆరోగ్యం కాపాడుకోవడం ఇష్టం. టీవీ సీరియళ్ళు, భోజ్పురి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, వాటంతట అవే. కానీ నాకు నా చిన్న ప్రపంచం చాలు, నేను నా కొడుకు వాడిని చూసుకోవాలి. ఏడుస్తూ బతకడం నాకు ఇష్టం ఉండదు. పొద్దున్నే లేచి యోగా చేస్తాను, తర్వాత పూజ, ఆ తర్వాత ఆఫీస్, తిరిగి వచ్చాక వీడియోలు చేస్తాను, పోస్ట్ చేస్తాను, నా కొడుకు చదువు సంధ్య చూసుకుంటాను. ఇన్స్టా క్వీన్ అని, లేడీ సింగం అని పేర్లు పెట్టారు. నో రిగ్రెట్స్, అభినందనలుగా స్వీకరిస్తాను. బిగ్ బాస్ ఆఫర్ను నా చిన్న ఆనంద ప్రపంచం కోసమే వద్దన్నాను. ఇదంతా 2022 దైనిక్ భాస్కర్కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ. చదువుతాను, నా ఫోటోల కింద ప్రతి కామెంట్ చదువుతాను, పాజిటివ్ ఉంటే హ్యాపీ, లేదంటే సింపుల్గా డిలీట్ చేస్తాను. నేను ఎక్కడ పనిచేస్తున్నా, ఎక్కడ బతుకుతున్నా సరే చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. మహిళ అనగానే జీవితమంతా కష్టాలు కన్నీళ్ళేనా, వీలైన ప్రతి అంశంలోనూ ఆనందాన్ని వెతుక్కోవాలని చెబుతాను నా ఫ్రెండ్స్కు. అదే నా ధోరణి, మారను అని చెప్పుకొచ్చింది.